హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఇది కనుమ రోజు వ్లాగ్ అండి. కనుమ రోజు నేను వేసినటువంటి రథం ముగ్గు సింపుల్గా అయితే ఇలా వేసేసుకున్నాను. పండగ సంక్రాంతికి 3 రోజులు కూడా భోగి, అలాగే సంక్రాంతి కనుమ రోజు 3 రోజులు కూడా కలర్స్ అయితే వేసుకుంటానండి. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చూడండి, వీడియో మొత్తం కూడాను. కనుమ రోజు నాన్ వెజ్ తింటామంటే మేము పండగ రోజు అయితే తినము, సంక్రాంతి రోజు. కనుమ రోజు మినుము తినాలంటారు కదా, సంక్రాంతి రోజు అయితే కంపల్సరిగా గారెలు అయితే చేసుకుంటాము. మామూలుగా అయితే బొబ్బర్ల పప్పుతో చేసుకుంటామండి, కానీ ఈసారి మినపప్పుతోటే వేసానండి వడలు. అదేవిధంగా మటన్ కర్రీ అయితే చేశాను, కాస్త సూప్ పెట్టానండి గారెలకి, అలాగే బోటి చేసుకున్నాము. తిన్న తర్వాత ఈవినింగ్ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా అదే అండి, కొద్దిగా బగారా వేసుకొని తిన్నాము. తర్వాత 4 అలా అవుతుంది, రెడీ అయ్యేసి అందరం బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అండి, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇన్ని రోజులకైతే వెళ్తున్నాము. ఎక్కడికి అన్నది వీడియోలో చూడండి. ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇవి అయితే నేను ఫస్ట్ టైం చూశానండి. నార్మల్గా మూవీస్లో అలా అయితే చూశాను, కానీ హైదరాబాద్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని నేను అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాలాగా మీరు కూడా ఎప్పుడు ఎవరు చూడలేదు అనుకున్న అయితే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ అనేది చేయకోకుండా చూడండి. ఇది మాదాపూర్ అండి, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎటు అటు ఇటు రెండు పక్కలు కూడా ఇంత పెద్ద బిల్డింగ్స్ అంటే చూస్తుంటే అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో, అంత పెద్ద బిల్డింగ్స్ అనమాట. మామూలుగా మూవీస్లో చూస్తుంటాం కదా, ఫారిన్ కంట్రీస్లో అలా ఉంటాయి రోడ్లు ఇంత పెద్దగా ఉంటాయి అని చెప్పేసి చూడడమే తప్ప రియల్గా చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి నేను. అసలు అందుకే ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అని చెప్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వారికి అయితే నేను కూడా ఫస్ట్ టైం అంటే చూడడం, అందుకనే మొత్తం అంతా వీడియో అయితే షూట్ చేశాను. ఆల్మోస్ట్ ఈ పెద్ద బిల్డింగ్స్ అన్నింటినీ కూడాను మొత్తం సాఫ్ట్వేర్ ఉంటుంది కదండి ఇక్కడంతా, మాదాపూర్ గచ్చిబౌల్ సైడ్ ఇదంతా కూడా. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అండి, అందుకే ఈ వీడియో అంతా మొత్తం కూడా స్కిప్ చేయకోకుండా చూడండి చెప్తున్నాను. ఈ గ్లాస్ బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. ఇది కనుమ రోజు కాబట్టి ట్రాఫిక్ ఈ విధంగా అయితే వెళ్ళిపోతుందండి, కార్ ఎక్కడ కూడా ఆకోకుండా ఈ విధంగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి కరెక్ట్గా 55 మినిట్స్ అంటే 1 అవర్ దాకా టైం పట్టింది. అది నార్మల్గా వర్కింగ్ డేస్ అందుకున్నప్పుడైతే, అంటే వీకెండ్స్ సాటర్డే సండే రోజు మాత్రమే ఇక్కడ రోడ్డు ఖాళీగా ఉంటుంది. హాలిడేస్లో మాత్రం, పండగ హాలిడేస్ కాబట్టి ఇలా ఫ్రీగా ఉంది. లేదంటే కదా ఇక్కడికి రావడానికి ఒక 2-3 అవర్స్ పడుతుందంట జర్నీకి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు మా ఆయనైతే. అంత ట్రాఫిక్లో ఇంత దూరం అంటే చాలా కష్టం కదండి, అందుకనే ఇప్పుడైతే టైం దొరుకుతుంది. పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి, 5 డేస్ పండగకి అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదని చెప్పేసి కనుమ రోజు అయితే బయటికి వచ్చాము. ఓన్లీ బిల్డింగ్స్ చూడడానికి కాదండి, ఇక్కడ ఎప్పటి నుంచి అంటే మనం కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దుర్గం చెరువు దగ్గర, అప్పటి నుండి కూడా ఇక్కడికి రావాలి రావాలనుకుంటుంటే ఇన్ని రోజులకి వచ్చామండి. ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి అయితే వెళ్తున్నారు, కేబుల్ బ్రిడ్జ్ ఫొటోస్ అవన్నీ పెడుతున్నారు, కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా చూడలేదని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. టైం రావాలి కదండి, దానికి కూడా మనకు వీలున్నప్పుడు పిల్లలకు కుదరదు, పిల్లలకు ఉన్నప్పుడు మనకు టైం సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి పిల్లలకి ఎప్పుడైతే సెట్ అవుతుందో వీలవుతుందో అప్పుడే వెళ్తామండి. స్పెషల్గా వాళ్ళకి హాలిడేస్ పెట్టేసి అలా అయితే ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళామండి. ఫంక్షన్స్ కూడా మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి తప్పక పిల్లల్ని హాలిడేస్ అనేది అసలు డుమ్మాలు అయితే ఉండవు. ఇక్కడ బొమ్మలు చూడండి రాళ్ళ మీద సైడ్కి ఎంత బాగున్నాయి కదండి, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అండి, ఎంట్రన్స్ దగ్గర ఇదన్నమాట. ఫస్ట్ అయితే దుర్గం చెరువుకి వచ్చామండి, స్వీట్ బోటింగ్ మళ్ళీ నైట్ అయితే క్లోజ్ అవుతుందని చెప్పేసి దుర్గం చెరువులోకైతే వచ్చాము. ఈ ఎంట్రన్స్ అంటే పిల్లలకి 5 రూపీస్ అండి, పెద్దవాళ్ళకి 10 రూపీస్, లోపల వండి తిరగడానికి మాత్రము. అయితే మేము స్వీట్ బోటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము. 4 మెంబర్స్ కలిపి 400 రూపీస్ అనమాట, ఈచ్ 100 రూపీస్ స్వీట్ బోట్ అనమాట. మామూలు స్టీమర్ అంటే ఇంతకుముందు వేరే శ్రీశైలం మందికి వెళ్ళినప్పుడైతే ఎక్కామని చెప్పేసి స్టీమర్ వద్దని చెప్పి స్వీట్ బోట్ తీసుకున్నామండి. టైం ఉంది అంటే టోకన్స్ ప్రకారం అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క బోటింగ్ అనమాట, 3 ఉన్నాయి స్వీట్ బోట్స్, ఒక్కొక్కరికి 10 మినిట్స్ టైం పడుతుంది. మాకు టోకెన్ రావడానికి చాలా టైం ఉందని చెప్పేసి చుట్టుపక్కల మొత్తం అంతా ఈ విధంగా అయితే వీడియో షూట్ చేద్దాము, కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి అయితే వచ్చాను. ఒకసారి చూడండి సన్సెట్ అయ్యే టైంకి కింద వాటర్ బోట్ వెళ్తున్నప్పుడు ఇలా వాటర్ అలా కదులుతుంటే ఎంత బాగుంది కదండి, సీనరీ చూడడానికి అయితే చాలా బాగుంది. అటుపక్కకి కేబుల్ బ్రిడ్జ్ అనమాట, నైట్ టైం అయితే మంచి లైటింగ్ తోటి చాలా బాగుంటుంది, అందుకని ఫస్ట్ అక్కడికి కాకుండా ఇక్కడికైతే కిందికి వచ్చామండి స్వీట్ బోట్ ఎక్కు. ఇది మొత్తం పార్కులో అంతా వాకింగ్ చేసేవాళ్ళు సరదాగా తిరుగుతూ ఉన్నారు, అంతలోపు మాకు టోకెన్స్ అయితే పిలుస్తున్నారు అక్కడికి, అందుకని చెప్పేసి టోకెన్ నెంబర్ పిలిచే వరకు అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము, తర్వాత బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడైతే అందరూ కంపల్సరిగా జాకెట్స్ వేసుకోవాలి, లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి, అప్పుడే బోటింగ్లోకి అలౌడ్ ఉంటుందని చెప్పేసి అన్నారు, అందుకని
అందరం కూడా ఈ విధంగా లెఫ్ట్ జాకెట్స్లో వేసుకున్నాము. అందరిని కూడా అక్కడ స్టీమ్ దగ్గరికి రానిలేదండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫ్యామిలీని పిలుస్తున్నారు. మాదైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. బోటింగ్ టైంలో రియల్ సౌండ్స్ ఎలా ఉంటాయన్నది వినండి ఒకసారి. చుట్టుపక్కల సీన్ కూడా చూసేయండి. బోటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. లైఫ్ జాకెట్స్ తీసేసి అక్కడ వేసేసి బయటకు అయితే వస్తున్నాము. చాలా వరకు రియల్ వాయిస్ ఉంటుంది చూసేయండి. నోరు మొత్తం కురుకులు అయిపోయాయి కదండి, అందుకని వీడియోస్ కూడా ఇంతవరకు లేట్ అయిపోయాయి. ఐస్ క్రీమ్ అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి కుల్ఫీ ఉంది అక్కడ, కుల్ఫీ అయితే తీసుకొని ఇక మొత్తము తిరుగుతూ వస్తున్నామండి. అంటే ఎక్కడైనా కూర్చోడానికి ప్లేస్ ఉంటుందా అని చెప్పేసి ఇక్కడ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం కూర్చోడానికి అయితే చాలా బాగా బెంచెస్ ఉన్నాయి, ఆడుకోవడానికి కూడా ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ప్లేసెస్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చి కూర్చున్నామండి. కూర్చుని చూస్తుంటే చుట్టుపక్కల అంతా సరౌండింగ్ ఎలా ఉందని చెప్పేసి చూస్తున్నాము. సరే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి మొత్తం అంతా వీడియో షూట్ చేశాను. చూడండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళ ఫోటోలు, సెల్ఫీస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ కూడా. పిల్లల్ని తీసుకొని సరదాగా ఒకరోజు అయితే ఎంజాయ్ చేసేయచ్చు మధ్యాహ్నం నుంచి నైట్ వరకు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఈ విధంగా, దుర్గం చెరువు ఇదంతా కూడా పిల్లలు చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవడానికి ఈ విధంగా చాలా బాగుందండి. ప్లే ఏరియా కూడా ఇటువంటి చూసినప్పుడు మనం కూడా చిన్నపిల్ల అయితే బాగుండని అనిపిస్తుందండి నాకైతే. కుల్ఫీ తినుకుంటూ, కుల్ఫీ విత్ సెల్ఫీ అన్నమాట ఇది ఇక్కడ ఫోటో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అన్నమాట, అందరూ హాయ్ చెప్పేశారు. ఫస్ట్ టైం వాళ్ళు హాయ్ చెప్పడం మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా వీడియోలో. కుల్ఫీ తినడం అయిపోయింది కదా, ఇంకా ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మా చేశాడు. రియల్ వాయిస్ ఎలా ఉంటుందో చూడండి. కింద పెట్టుకున్నాం మీ డాడీ చేతులు ఎక్కడ వస్తుంది. నేను కూడా అంతే అన్నమాట, నా చేతులు పొడవు ఉన్నాడు. రాట్లే కదా, అంతే వస్తుంది కదా. ఇదైతే ఈజీ చెప్తున్నా న్యూ కమరే కండలు బయటకు కావాలి కానీ ఇది ఈజీగా లేస్తుంది. నీ చేతులు విరిగిపోతాయి మెల్లగా కొంచెం. నెక్స్ట్ మేము కదా చూడండి మేము ఆ టైం పోతుంది.
నాకు సైకిల్ లో కూడా మూడు రాదండి, అసలు ఇప్పటికి కూడా స్కూటర్ వచ్చి కానీ సైకిల్ రాదు. ఇంతవరకు ఫస్ట్ టైం అయితే దీని మీద ట్రై చేస్తున్నాను. కింద పడితే పళ్ళు రాలిపోతాయి మొత్తం. వాడు సైకిల్ దొక్కడంటే దొక్కుతున్నాడు, ఇంకేమి సైకిల్ దొక్కుతుంటే దొక్కుతున్నాడు. చూసారండి వీడియోని, ఫన్నీగా మేము నలగరం ఉంటే ఇట్లానే ఉంటుందండి. ఇదే విధంగా మాట్లాడుకుంటుంటాము ఇంట్లో, కామెడీగా ఇంట్లో అయినా సరే బయట సరే ఇదే విధంగా అయితే ఉంటుంది. చెరువు చుట్టూ కూడా ఈ విధంగా చెట్లు, పార్కింగ్ అంటే వాకింగ్ చేయడానికి అందుకైతే చాలా బాగుందండి. దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడానికి, సరదాగా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసేసుకోవడానికి. అందుకు ఇక్కడైతే ఈ లవ్ సింబల్లో ఒక లైటింగ్ సిస్టమ్ పెట్టేసి టేబుల్ వేసేసారండి. ఫోటో షూట్కి అయితే చాలా బాగుంది. అక్కడైతే ఫొటోస్ దిగాము, తర్వాత ఇంటికి బయలుదేరదామని చెప్పేసి బయటకు వస్తున్నామండి. అంటే టేబుల్ గురించి చూద్దామని చెప్పేసి, చీకటి అవుతుంది కదా లైటింగ్ బాగుంటుందని చిన్నపిల్లలు అయితే చూపించాను అయితే ముందు. ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది, పిల్లలు సరిపోతాము. తర్వాత కేబుల్ బ్రిడ్జ్ చూడండి, అంటే అక్కడ గండిపేట ఉంది కదా, ఆ చెరువు దగ్గర నుంచి కూడా ఫోటో అనమాట ఈ విధంగా వస్తుంది. వీడియో అయితే లైటింగ్ మధ్యలో చూడండి, మన నెస్లో ఫ్లాగ్ సింబల్ లైటింగ్ అయితే కేబుల్ బ్రిడ్జ్ ఈ విధంగా ఉందండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ ఇద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఫొటోస్ ఎక్కడ కూడా కార్ పార్కింగ్ చేయడానికి అందుకు ఏం లేదండి. చూడండి లైటింగ్ అంతా ఈ విధంగా ఉంది, ఫోల్ మీద లైట్ అయితే అరేంజ్ చేశారు కేబుల్ బ్రిడ్జ్కి. ఇక్కడ కార్ పార్క్ చేయడానికి లేదండి, మొత్తం అన్ని బోర్డ్స్ వేశారు చూడండి. 1000 రూపీస్ ఫైన్ అనమాట. కారు పార్క్ చేసామని బండి ఆగిపోయిన వెంటనే కూడా పోలీసులు అక్కడ తిరుగుతూనే ఉన్నారండి, వెంటనే వస్తున్నారు దగ్గరికి ఫైన్ వేయడానికి అని చెప్పేసి. అసలు ఎక్కడ కూడా ఇక్కడ పార్క్ చేయకూడదు అనమాట, పోలీసులు ఫుల్ ఉన్నారు. అంటే బండ్ల మీద వచ్చే వాళ్ళందుకు సైడ్కి పెట్టేసి వెంటనే ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ పార్క్ ఇలా మనకు కార్లు అందుకు పెడితే పార్కింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది కదండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అంతా ఫ్రీ, కొద్దిగా ఫ్రీగా ఉంది, లేదంటే ఫుల్ ఉంటుంది కదండి, యాక్సిడెంట్స్ అందుకు అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఎవరు కూడా ఆపనీయట్లేదండి కార్లు, అందుకని చెప్పేసి జస్ట్ వీడియో అయితే తీశాను నేను. ఫొటోస్ దిగడానికి అయితే లేదండి ఇక్కడ, అంటే నడుచుకుంటూ వస్తున్నారు కదండి, వాళ్ళకి సైడ్కి కొద్దిగా ఉంటుంది కదా నడవడానికి, అందుకని చెప్పేసి అక్కడ దిగేసి అయితే నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ మన కార్లో వెళ్తూ కార్లు ఇక్కడ ఆపేసి నిల్చోడానికి అందుకే దిగి ఫొటోస్ దిగడానికి అయితే వీల్లేదండి కేబుల్ బ్రిడ్జ్ మీద, జస్ట్ ఇలా చూడడానికి మాత్రమే వీలవుతుంది. కారు సైడ్కి ఆపేసి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అయితే అన్నారు, కానీ అనవసరంగా 1000 రూపీస్ ఫైన్ కట్టేసి ఫొటోస్ దిగడం అవసరమా చెప్పండి, ఫైన్ మళ్ళీ పోలీసులో ఉంటారు, పార్కింగ్ ప్రాబ్లము ఇవన్నీ అవసరమా చెప్పండి. అందుకని చెప్పేసి ఎక్కడ కూడా కార్ అయితే ఆపలేదు, జస్ట్ వీడియో అయితే షూట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీడియో చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే మొత్తానికి అయితే షూట్ చేశాను. ఇక్కడ మళ్ళీ రిటర్న్ మన యూటర్న్ తీసుకోవాలంటే చాలా ముందుకు వెళ్ళాలండి, ఇక్కడ వెంటనే లేదు. అందుకని చెప్పేసి ఇంతకుముందు మీకు చూపించాను కదా ఫస్ట్ టైము పెద్ద బిల్డింగ్స్ అని చెప్పేసి మాదాపుర దగ్గర, అని అవే బిల్డింగ్స్ అండి ఇవి. ఇప్పుడు నైట్ అయింది కదా, మొత్తం లైటింగ్ తోటి డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. సైడ్ మీద ఇదంతా చూడండి ఒకసారి, డే టైంకి అదేవిధంగా నైట్ టైం లైటింగ్కి డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. మొత్తం ఏరియా అంతా కూడా వేరేలాగా అనిపిస్తుంది కదండి, సేమ్ అదే ఏరియానే లైటింగ్ వేసిన తర్వాత మొత్తం అయితే ఈ విధంగా ఉంది. ఫుల్ లైటింగ్ తోటి జిగల్ మనిపించేలాగా ఉందన్నమాట బిల్డింగ్స్ అన్నీ కూడాను, మొత్తం కూడా గ్లాస్ బిల్డింగ్స్ కదండి. ఆ గ్లాస్ బిల్డింగ్లోంచి మొత్తం లైటింగ్ ఇలా వచ్చే వరకు మొత్తం ఫోకస్ అంతా కూడా ఎంత బాగుంది కదండి, చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మొత్తం కింద నుంచి మీద వరకు మొత్తం లైటింగ్ తోటి, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కదా ఆల్మోస్ట్ ఇవంతా కూడా, అందుకని చెప్పేసి ఎనీ టైం నైట్ అంతా కూడా ఇలా వెలుగుతూనే ఉంటాయి, ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ అందుకుంటాయి కదా.
అందుకని బిల్డింగ్స్ మొత్తం కూడా ఏ విధంగా లైటింగ్ తోటి మెరిసిపోతూ ఉన్నాయి. బిల్డింగ్స్ ఎంత బాగున్నాయి అనుకుంటా, హైట్ ఉన్నాయి, లైటింగ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఇక్కడ లెఫ్ట్కు తీసుకోవాల్సింది కాస్త ఫ్లైఓవర్ ఎక్కేసామండి. ఫ్లైఓవర్ కింద వెళ్ళాల్సింది, ఫ్లైఓవర్ మీదకి ఎక్కేసాము. తర్వాత మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్ వరకు ఎక్కడ కూడా యూటర్న్ చేయడానికి లేదు. ఫ్లైఓవర్ మొత్తం దిగిన తర్వాత యూటర్న్ చేసుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఫ్లైఓవర్ మీదనే వెళ్తూ అలా విధంగా బిల్డింగ్స్ అన్నీ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇక వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకైతే ఇక్కడ సడన్గా ఐకియా అయితే కనిపించిందండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఐకియాకి వెళ్ళాలి అని చెప్పేసి. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. చాలా పెద్దగా ఉందండి స్టోరు. ఐకియాకి వెళ్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఐకియాకి వెళ్దామా మరి, ఎలాగో వచ్చాము ఇంత దాకా అని చెప్పేసి అడిగితే, దాంట్లోకి వెళ్తే మినిమం ఒక 1/2 డే టైం కావాలి, మినిమం 2 అవర్స్ అన్న కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుంది టైము, ఇంకే ఇంకోసారి ఎప్పుడన్నా వద్దామని చెప్పేసి అయితే ఐకియాకి వెళ్ళలేదండి. జస్ట్ వీడియో అయితే తీశాను. మొత్తం అక్కడ దాకా వెళ్ళేసి యూటర్న్ తీసుకోవాలంటే మొత్తం ఎంత బ్రిడ్జ్ ఎంత వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. చాలా పెద్దగా ఉందండి ఐకియా. మొత్తం మనకు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ, ఫర్నిచర్స్తో సహా ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుందట. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు కానీ వెళ్ళలేదు ఇప్పుడు కూడా, నెక్స్ట్ ఒకసారి వెళ్ళాలి. ఇక్కడైతే యూటర్న్ తీసుకుంటున్నామండి. కొద్ది ఐకియా దగ్గర ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ అయితే ఉందన్నమాట. ఎటు చూసినా పెద్ద బిల్డింగ్స్, ఫస్ట్ టైం అంటే నేనైతే వీటన్నిటిని చూడము. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూడండి ఒకసారి, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తుంది నాకైతే. మేమున్న ఏరియాలో మామూలు మన విలేజ్లో ఎలా ఉంటుందో అంతకంటే కొద్ది మామూలు సిటీలాగా ఎలా ఉంటుందో అదేవిధంగా బిల్డింగ్స్ ఇటువంటివి అయితే చూశాను. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం. హైదరాబాద్ ఇలా ఉందా అని చెప్పేసి అనిపించింది. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నాను కానీ ఎప్పుడు కూడా ఈ ఏరియాకి రాలేదు, అందుకే నేనేమో నాకు అలా అనిపించింది. మీలో ఎంతమంది ఈ ఏరియాని అంతా చూశారని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి తప్పకుండాను. ఈ ఏరియాను మీరు ఎంతమంది చూశారు, అసలు చూడలేదా అన్నది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే చూసిన వారు చూసామని చెప్పేసి పెట్టండి. నాకులాగా ఇంట్లోనే ఉండి ఎప్పుడు బయటికి రాకోకుండా ఈ విధంగా, అంటే సిటీలోకి బయటకి నార్మల్ కాదు, ఇలా పెద్ద బిల్డింగ్స్ చూడ ఎప్పుడు చూడకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నారా, చూసిన వాళ్ళు అయితే కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి తప్పకుండాను. ఇంక రిటర్న్ అన్నమాట ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఎక్కడ కూడా ఏం తినలేదండి, బయట ఫుడ్ అసలు తినము ఆల్మోస్ట్గా. నోరు కూడా పోతు వచ్చేసిందని చెప్పేసి ఏమి కూడా తినలేదు, జస్ట్ ఒక కుల్ఫీ అయితే తీసుకొని తిన్నాం అక్కడ. ఈ పంజగుట్ట సర్కిల్ అండి, మొత్తం కూడా గోల్డ్ షాప్లే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ షాప్లు పంజగుట్టలోనే ఉంటాయన్నమాట. కృష్ణ జ్యువెలర్స్, సిఎంఆర్, ఏవైకే, ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్ని జ్యువెలర్స్ ఉన్నాయండి. రోడ్డుకు అటుపక్క ఇటుపక్క మొత్తం ఫ్లైఓవర్ మీద అందుకు చాలా ఉన్నాయి. లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రోడ్డుకే ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది షాపు పంజగుట్టలో. వచ్చేసిందండి చూడండి ఎంత పెద్దగా ఉందో షాపు. అన్నీ పక్క పక్కకి ఉంటాయండి. పంజగుట్ట సర్కిల్ మొత్తం అంతా కూడా గోల్డ్ ఫేమస్ అండి. అంటే షాప్స్ చాలా ఉంటాయి, అన్ని షాప్స్ ఉంటాయి. మనకు ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్ పక్క పక్కకే మనకు బట్టల షాపులు ఎలా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. నచ్చిన షాపులు ఇది కావాలంటే ఇంకో షాప్లో అయితే డిజైన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ జిఆర్టీ షాప్ చూడండి, జిఆర్టీ జ్యువెలర్స్ ఇన్ని షాప్స్ పక్క పక్కకి ఉన్నాయి కాబట్టి నచ్చిన షాప్లో నచ్చిన డిజైన్ ఈ షాప్లో అయితే ఇంకో షాప్లో ఏ విధంగా అయితే కొనుక్కోవచ్చు అండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.